రాజా దశరథుని మాటలు విని రాజా రోమపాదుడు మనసులో ఆయన విచారము జరిపి శాంత ఇంకా ఆయన అల్లుడు అయిన ఋష్యశృంగుని పంపించారు రాజా దశరథుడు బ్రాహ్మణుడు అయిన ఋష్య శృంగుణ్ణి పొందిన తర్వాత చాలా ప్రసన్న చిత్తముతో యజ్ఞము అనుష్ఠానము చేస్తారు ధర్మాత్ముడు అయిన రాజా దశరథుడు రెండు చేతులు జోడించి అంజలి ఘటించి ద్విజశ్రేష్ఠుడు బ్రాహ్మణులలో ఉత్తముడు అయిన ఋష్యశృంగుణ్ణి ప్రార్థన చేశారు ఋష్యశృంగునితో పుత్రుని కోసము ఇంకా ప్రాప్తి కోసము రాజా దశరథుడు శ్రేష్టమైన బ్రహ్మ ఋషిని ఆయనకి అభిష్ట వస్తు ప్రాప్తము జరిగేటట్టు విన్నపించారు రాజా దశరథునికి నలుగురు పుత్రులు కలుగుతారు వారు అతి పరాక్రమవంతులు వంశాన్ని మర్యాద పెంచుతారు ఇంకా వారి యశము సర్వత్ర విఖ్యాతము అవుతుంది